జోషి గారిని కలిసి ఈ రాష్ట్రంలో ఆదివాసీల సమస్యల పట్ల హక్కుల పట్ల చర్చించుకోవడం కోసం మరి ఒక దినం అంటూ ఉంది ఆగస్టు 9. ఆ రోజును ఆగస్టు 9 ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 1982 జెనీవాలో గుర్తించి ప్రకటించడం జరిగింది. సరే, ఆ రోజును మరి ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి నిధులు కేటాయించి హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలు, అభివృద్ధి గురించి ప్రజలతో, ఆదివాసీలతోటి, గిరిజనులతోటి మరి ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ యొక్క సమస్యల మీద చర్చించడం కోసం ఆగస్టు 9 మరి వేదికగా తీసుకొని సమావేశాలు, సెమినార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క పేషీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖను అందజేయడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతోటి సతమతం అవుతూ ఉన్నారు. ఒక దిప్పు 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు కాళ్ళ కింద నుంచి కదిలిపోతున్నాయి. ఫారెస్ట్ అధికారుల ఇబ్బందులు, దాడులు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో మలేరియా, డెంగ్యూ, మరి డయేరియా లాంటి జబ్బులతోటి కూడా, సెలబ్రల్ మలేరియా లాంటి జబ్బులతోటి కూడా చనిపోతున్న క్రమంలో ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని మరి ఆగస్టు 9 రోజు నిర్వహించడం కోసం ఒక 10 కోట్ల రూపాయలను కేటాయించి కలెక్టర్లకు మరి ఎక్కడికక్కడ ఘనంగా ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఆదేశాలు ఇవ్వాలని, అదేవిధంగా అక్కడటువంటి స్థానిక గిరిజన ప్రజలతోటి ఈ ప్రభుత్వ అధికారులు ఆ రోజు స్పెషల్గా డిస్కషన్ చేస్తూ వారికి ఏమాత్రం అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అంశాలు ఏంటిది, హక్కులేంటిది, కల్చరల్ పరంగా వస్తున్నటువంటి మార్పులు ఏ రకంగా వారి యొక్క జీవన విధానాలు దెబ్బతీస్తున్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి మరి ఒక ప్రత్యేక ఆ యొక్క దినాన్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా ముఖ్య కార్యదర్శి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వానికి మీడియా ద్వారా కూడా ఒకటే మేము విన్నపం చేస్తున్నాం, అనేక వర్గాలకు, కులాలకు లేదా సెక్షన్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు మీరు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. మరి ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడి ఉన్నటువంటి మరి అడవులలో నివసించేటువంటి ఆదిమ తెగల యొక్క అస్తిత్వమే కనుమరుగవుతున్నటువంటి ఈ క్రమంలో మాకంటూ ఒక అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో మరి ఇప్పటికీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 6 సంవత్సరాలుగా కూడా మీరు ఒక్కరోజు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాలేకపోయినరు, ప్రభుత్వం కూడా కాలేకపోయింది. కాబట్టి ఈ సంవత్సరమైనా వెంటనే నిధులు కేటాయించి ప్రభుత్వము ఈ ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవాన్ని మరి ప్రత్యేకంగా నిర్వహించి బాధ్యత తీసుకొని మరి నిధులు కూడా కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాను.